నగరం యొక్క మూలాలు 13వ శతాబ్దం నాటివి. అనేక వరదల కారణంగా భూమిని సాగు చేయడం దాదాపు అసాధ్యం. అందువల్ల నివాసితులు ఫిషింగ్ మరియు నావిగేషన్లో పాల్గొనడం ప్రారంభించారు. బే త్వరగా వాణిజ్య నౌకాశ్రయంగా రూపాంతరం చెందింది. 1342లో కౌంట్ విలియం ఐవీ నగరానికి గ్రేట్ ప్రివిలేజ్ ని మంజూరు చేశాడు. దీనికి కృతజ్ఞతలు ఆమ్స్టర్డామ్ యొక్క స్థానం బలోపేతం చేయబడింది. 15వ శతాబ్దంలో ఇది నెదర్లాండ్స్ లో అత్యంత ముఖ్యమైన వాణిజ్య నగరంగా మారింది. నగరం పెరిగింది. 1300లో ఆమ్స్టర్డామ్ లో సుమారు 1000 మంది నివాసితులు ఉన్నారు మరియు 1400లో ఇప్పటికే 3000 మంది. 15వ శతాబ్దం చివరిలో కాలువలు నిర్మించబడ్డాయి. సింగెల్, క్లోవెనియర్స్, బర్గ్వాల్ మరియు గెల్డర్ సెకేడ్. 80 సంవత్సరాల యుద్ధంలో ఆమ్స్టర్డామ్ ప్రారంభంలో స్పెయిన్ పాలకుడు ఫిలిప్ 2 పక్షాన నిలిచాడు. చివరకు ప్రిన్స్ విలియం ఆఫ్ ఆరెంజ్ కు మద్దతు ఇచ్చాడు. 1585లో స్పానిష్ ఆంట్వెర్ప్ ను స్వాధీనం చేసుకున్నప్పుడు ఆమ్స్టర్డామ్ యూరప్ యొక్క వాణిజ్య పటంలో మరింత ముఖ్యమైన నగరంగా మారడానికి అవకాశాన్ని పొందింది. ఆంట్వెర్ప్ నుండి చాలా మంది శరణార్థులు ఆమ్స్టర్డామ్ లో ఆశ్రయం పొందారు మరియు ఇక్కడ తమ వ్యాపారాలను పునర్నిర్మించారు. పోర్చుగల్ మరియు స్పెయిన్ నుండి ఇక్కడికి వచ్చిన సంపన్న యూదులచే కూడా నగరం యొక్క సంపద ప్రభావితమైంది. అక్కడ వారు హింసించబడ్డారు. 16వ శతాబ్దం చివరలో మొదటి నౌకలు ఆమ్స్టర్డామ్ నుండి భారతదేశానికి ప్రయాణించాయి. ఈ ప్రయాణాలు భారీ ఆర్థిక విజయంగా మారాయి. ఇది నగరం యొక్క ప్రాముఖ్యతను మరింత బలోపేతం చేసింది. 17వ శతాబ్దం ఆమ్స్టర్డామ్ మరియు మొత్తం హాలండ్ చరిత్రలో ఒక స్వర్ణయుగం. 1602లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఆమ్స్టర్డామ్ అతిపెద్ద వాటాదారుగా మారింది. ఆ విధంగా నగరం ఆర్థిక కేంద్రంగా కూడా మారింది. పదహారు స్పెయిన్తో యుద్ధం మన్స్టర్ శాంతి వెస్ట్ఫాలియా శాంతిలో భాగం తో ముగిసింది మరియు ఆరెంజ్ ఆ యొక్క విలియం ఆధ్వర్యంలో స్వతంత్ర గణతంత్రం స్థాపించబడింది. ఆమ్స్టర్డామ్ రాజకీయ జీవితానికి కేంద్రం వెలుపల ఉంది, కానీ దాని సంపదకు కృతజ్ఞతలు ప్రభుత్వంపై గొప్ప ప్రభావాన్ని చూపింది. 1613 మరియు 1662 మధ్య ఒక కేంద్రీకృత కాలువ వ్యవస్థ త్రవ్వబడింది. ఇది నగరం యొక్క ప్రాంతాన్ని 4 రెట్లు పెంచింది. కొత్త జిల్లాలలో కొత్త ప్రొటెస్టెంట్ చర్చిలు నిర్మించబడ్డాయి. జేడెర్కెర్క్, నూర్డెర్కెర్క్ మరియు వెస్టర్కెర్క్. 17వ శతాబ్దంలో నగర జనాభా 210,000కి పెరిగింది. దాని పతనాలు లేకుండా లేవు. 1664లో నగర జనాభాలో దాదాపు 10% మంది ప్లేగు బారిన పడ్డారు. ఆ సమయంలో రచయితలు, కవులు మరియు నగరం యొక్క అత్యంత ప్రసిద్ధ వ్యక్తి చిత్రకారుడు రెంబ్రాండ్ ఆమ్స్టర్డామ్లో నివసించారు మరియు పనిచేశారు. 1650 నుండి 1850 వరకు నగరం యొక్క వైశాల్యం చాలా తక్కువగా పెరిగింది, కానీ జనాభా పెరిగింది. ఫ్రాన్స్ మరియు ఇంగ్లండ్ తో జరిగిన యుద్ధాల ఫలితంగా నగరం చాలా నష్టపోయింది, ముఖ్యంగా ఫ్రెంచ్ విప్లవం సమయంలో. నెదర్లాండ్స్ దాని స్వాతంత్ర్యం తిరిగి పొందిన తరువాత ఆమ్స్టర్డామ్ పునరుద్ధరించడం ప్రారంభించింది. బెల్జియన్ తిరుగుబాటు తర్వాత నగరం కాలనీలతో వాణిజ్యంపై గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంది మరియు నార్త్ హాలండ్ కెనాల్ మరియు నార్త్ సీ కెనాల్ నిర్మాణం ద్వారా ఓడరేవు యొక్క స్థానం మరింత బలపడింది. 19వ శతాబ్దం చివరలో ఆమ్స్టర్డామ్ దాని 2వ స్వర్ణయుగాన్ని అనుభవించింది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో నెదర్లాండ్స్ తటస్థంగా ఉన్నప్పటికీ ఆమ్స్టర్డామ్ దేశంలోని మిగిలిన ప్రాంతాల మాదిరిగానే యుద్ధం ఫలితంగా
ప్రధానంగా ఆహారం లేకపోవడం వల్ల చాలా నష్టపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నగరం జర్మన్లచే ఆక్రమించబడింది మరియు లక్ష మంది యూదులు బహిష్కరించబడ్డారు. 1960లు మరియు 1970ల సాంస్కృతిక విప్లవం ఆమ్స్టర్డ్యాంకు మాయా నగరంగా పేరు తెచ్చిపెట్టింది. సాఫ్ట్ డ్రగ్స్ ను సహించటం వల్ల నగరాన్ని ప్రముఖ హిప్పీ గమ్యస్థానంగా మార్చింది. 1980లలో వలసదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది, ముఖ్యంగా సురినామ్, టర్కీ మరియు మొరాకో నుండి.